వెల్కమ్ బ్యాక్. సింగరేణి కార్మికులకు శుభవార్త. 15 ఏళ్ల తరువాత సింగరేణి సంస్థ చారిత్రక నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో వారసత్వ ఉద్యోగాలు ఇవ్వడానికి బోర్డు అంగీకరించింది. శుక్రవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు బోర్డు నిర్ణయం తీసుకుంది. 2016 అక్టోబర్ 11 నాటికి 48 నుంచి 58 ఏళ్ల వయసు కార్మికులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వారసత్వ ఉద్యోగాలు కుమారులు, అల్లుడు లేదా సోదరుడు పొందేందుకు వీలుంది. వారసత్వ ఉద్యోగాలు పొందేందుకు 18 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలని సింగరేణి బోర్డు తెలిపింది. పదమూడేళ్ల తర్వాత వారసత్వ ఉద్యోగాలకు సింగరేణి సంస్థ పచ్చజెండా ఊపడంతో కార్మిక కుటుంబాలు సంబరాల్లో మునిగిపోయాయి. 2002లో వారసత్వ ఉద్యోగాలపై అప్పటి ప్రభుత్వం నిషేధాన్ని విధించింది. ఆ తర్వాత కార్మిక లోపం ఉద్యమించింది. 2014 అసెంబ్లీ ఎన్నికలకు ముందు సింగరేణి వారసత్వ ఉద్యోగాలు పునరుద్ధరిస్తామని ఇచ్చిన హామీని ఇప్పుడు టీఆర్ఎస్ నెరవేరుస్తోంది. దీంతో సింగరేణిలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోదండరాం మాటలు వింటుంటే ఆయన కాంగ్రెస్ పక్షాన మాట్లాడుతున్నట్లు ఉందన్నారు ఎంపీ బాలకసుమన్. వెంటిలేటర్ మీద ఉన్న కాంగ్రెస్ ని తిరిగి బతికించడం కోదండరాం వల్ల కాదన్నారు. సాగునీటి ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వ విధానాలను ప్రశంసించిన జానారెడ్డికి బాలకసుమన్ కృతజ్ఞతలు తెలిపారు. రేవంత్ రెడ్డి పొర్లు దండాలు పెట్టినా తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో డిపాజిట్లు కూడా దక్కవని విమర్శించారు సుమన్. సభ్యత్వ నమోదులో టెక్నాలజీని అందిపుచ్చుకున్న టీడీపీ అందుకు తగ్గట్లుగా మెరుగైన ఫలితాలు సాధిస్తోంది. కేవలం 4 రోజుల్లోనే సభ్యత్వాల సంఖ్య 130,000 దాటేసింది. తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, అండమాన్ నికోబార్ లో కూడా పార్టీ సభ్యత్వ నమోదు జరుగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఎప్పటికప్పుడు లోకేష్ మానిటర్ చేస్తుండటంతో మెంబర్షిప్ డ్రైవ్ వేగంగా సాగుతోంది. సభ్యత్వం తీసుకున్న స్పాట్లని రసీదిస్తున్నారు. వీలైనంత త్వరగా కార్డు ఇంటికి పంపుతున్నారు. గుంటూరు, హైదరాబాద్ ఆఫీసుల్లో అయితే స్పాట్లోనే మెంబర్షిప్ కార్డు కూడా చేతికొస్తోంది. ఏపీఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా కారిం శివాజీ నియామకం చెల్లదని హైకోర్టు తీర్పిచ్చింది. శివాజీ నియామకంపై ప్రసాద్ బాబు అనే వ్యక్తి వేసిన పిటిషన్ పై విచారించిన హైకోర్టు నోటిఫికేషన్ జారీ చేసి నియామకాన్ని చేపట్టాలని సూచించింది. అర్హతలు, నిబంధనలకు సంబంధించి ఎలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా కారిం శివాజీని కీలకమైన ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గా ఎలా నియమించారని ప్రశ్నించింది హైకోర్టు. ఈ తీర్పుపై అప్పీల్కు వెళ్లే అవకాశం కూడా ఇవ్వలేదు. ముదిరాజులను బీసీ నుంచి బీసీఏ జాబితాలోకి చేర్చాలని తెలంగాణ రాష్ట్ర ముదిరాజు మహాసభ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అన్ని రంగాల్లో తాము వెనుకబడి ఉన్నామన్న ముదిరాజు నేతలు బీసీ కమిషన్ వేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ముదిరాజ్ కులస్తుల జనాభా లెక్కలను బీసీ కమిషన్ వెంటనే సుప్రీంకోర్టుకు సమర్పించాలని డిమాండ్ చేశారు. విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో దుర్బల జీవితాన్ని గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేసిన ముదిరాజ్ నాయకులు ఈ నెల 21న పరేడ్ గ్రౌండ్స్ లో మహాసభను నిర్వహిస్తామన్నారు. లవ్ ఫెస్టివల్ వివాదంపై స్పందించారు మంత్రి గంటా శ్రీనివాసరావు. సంస్కృతి సంప్రదాయాలను దెబ్బతీసే కార్యక్రమాలను ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించలేదని తేల్చి చెప్పారు ఆయన. విశాఖ బీచ్ లో లవ్ ఫెస్టివల్ పై జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. టూరిజం సంస్కృతికి సంబంధించిన అంశాలను మాత్రమే ప్రదర్శిస్తామని, ప్రైవేట్ సంస్థ చేస్తున్న కార్యక్రమాలతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. రాష్ట్ర అభివృద్ది విషయంలో ప్రజలను జగన్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు గంట. వైద్య విధాన పరిషత్ పరిధిలోని ఆసుపత్రుల ఆధునికీకరణ, బలోపేతం కోసం 35 కోట్ల రూపాయల ప్రతిపాదనలు సిద్దం చేసింది తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ. ఆసుపత్రుల్లో సివిల్ వర్క్స్ రంగులు వేయడం, శానిటేషన్ తో పాటుగా విద్యుత్ సరఫరాను మెరుగుపరచడానికి మంచినీటి సదుపాయాల కల్పన కోసం ఈ నిధులు అవసరమని తేల్పింది వైద్య ఆరోగ్య శాఖ. ఈ ప్రతిపాదనలకు సీఎంఓ నుండి ఆమోదం రాగానే పనులు ప్రారంభించాలని భావిస్తున్నారు అధికారులు. ఉల్లి పండించే రైతులను ఆదుకోవాలంటూ కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రికి లేఖ రాశారు తెలంగాణ మార్కెటింగ్ మంత్రి హరీష్ రావు.
బహిరంగ మార్కెట్లో ధరలు పడిపోవడంతో ఉల్లి రైతులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని లేఖలో ప్రస్తావించిన మంత్రి బాధితులను ఆదుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందని వివరించారు. రైతుల నుండి కిలో 8 రూపాయల చొప్పున కొనుగోలు చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని అయితే అందులో 50% భరించడానికి కేంద్రం ముందుకు రావాలని కోరారు హరీష్ రావు. అలాగే రైతులను ఆదుకోవడానికి తమ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను లేఖలో వివరించారు మంత్రి. అమరావతి నిర్మాణాన్ని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని ప్రణాళికలు రచిస్తోంది ప్రభుత్వం. ఓ పక్క ప్రభుత్వ భవనాలను నిర్మాణం చేస్తూనే మరోపక్క వివిధ సంస్థలకు భూములను కేటాయించడం ద్వారా సిఆర్టీఏ పరిధిలో నిర్మాణ కార్యక్రమాలు ఊపందుకునేలా చేయాలనేది ప్రభుత్వ వ్యూహంగా కనిపిస్తోంది. 2018 కల్లా అమరావతి నిర్మాణాన్ని ఓ కొలిక్కి తీసుకురావాలని భావిస్తోంది ఏపీ ప్రభుత్వం. ప్రైవేట్ సంస్థలు యాజమాన్యాలు కూడా అక్కడ కార్యకలాపాలు ప్రారంభిస్తేనే రాజధానికో రూపు వస్తుందనేది ప్రభుత్వ వర్గాల ఆలోచన. అందుకే అమృత యూనివర్సిటీ, సిపిడబ్ల్యూబీ, ఆర్బీఐ భూ కేటాయింపులకు సంబంధించిన ఫైళ్లను త్వరితగతిన క్లియర్ చేయాలని భావిస్తోంది. మల్కంగిరి ఎన్కౌంటర్ తర్వాత ఏఓబీలో ముమ్మరంగా కుంభీ కొనసాగుతోంది. విశాఖ నుంచి ఒడిశా వరకు ఏజెన్సీ ప్రాంతాలను గ్రేహంస బలగాలు జల్లెడపడుతున్నాయి. ప్రతీకారంతో రగిలిపోతున్న మావోయిస్టులు పలు ప్రాంతాల్లో ల్యాండ్ మైన్స్ అమర్చడం కలకలం రేపుతోంది. రాయ్గఢ్ జిల్లాలోని అట్టముసుగుడ రోడ్డుపై అమర్చిన 3 ల్యాండ్ మైన్లను నిర్వీర్యం చేస్తుండగా ఒకటి పేలిపోవడంతో పోలీసు జాగిలానికి గాయాలయ్యాయి. ల్యాండ్ మైన్లను గుర్తించి వాటిని నిర్వీర్యం చేసే పనిలో పడ్డాయి భద్రతా దళాలు. మావోయిస్ట్ అగ్రనేత ఆర్కే క్షేమంగా ఉన్నట్లు తెలియడంతో ఆయన భార్య శిరీష హైకోర్టులో వేసిన పిటిషన్ను ఉపసంహరించుకున్నారు. ఆర్కే క్షేమంగా ఉన్నారని వరవర్రావు చేసిన ప్రకటనతో శిరీష ఆమె తరపు లాయర్ పిటిషన్ వాపస్ తీసుకున్నారు. ఆర్కే ఆచూకీ దొరికిందంటూ పౌర హక్కుల సంఘాల నేతలు ప్రకటించడంతో ఏపీ పోలీసులు తమకు ఆ వివరాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. దీంతో పోలీసులే మాతో మైండ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు విరసం నేత వరవర్రావు. అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల అడ్రస్ల గురించి చెబుతారా అని పోలీసులను ప్రశ్నించారు. ఏఓబీలోని జరిగిన ఎన్కౌంటర్పై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ శ్రీకాకుళం కలెక్టరేట్ వద్ద ప్రజాసంఘాల నేతలు కదం తొక్కారు. మల్కంగిరి జిల్లాలో జరిగింది బూటకపు ఎన్కౌంటర్ అంటూ ఆరోపించారు. పౌర హక్కుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ధర్నాలో జిల్లా నలుమూలల నుంచి ప్రజా పౌర హక్కుల సంఘాల నేతలు పాల్గొన్నారు. ఏఓబీ ఎన్కౌంటర్పై సుప్రీంకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తి చేత విచారణ జరిపించాలని, ఎన్కౌంటర్ బాధ్యులపై 302 సెక్షన్ కింద హత్య కేసు నమోదు చేసి అరెస్టులు చేయాలని ప్రధానంగా డిమాండ్ చేశారు. శ్రీ 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 స్వామి సుందర చైతన్యానందుల వారి అమృతోపన్యాసములకు నిజామాబాద్ వేదికైంది. రేపటి నుంచి 13వ తేదీ వరకు నిజామాబాద్ పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో స్వామివారి ఆధ్యాత్మిక ఉపన్యాసాలు భక్తులను అలరించనున్నాయి. రేపు ఉదయం 6:30 గంటల నుంచి గంటపాటు కైవల్యోపనిషత్తు గురించి స్వామి సుందర చైతన్యానందులు ఉపన్యాసం చేస్తారు. అలాగే ప్రతిరోజు సాయంత్రం 6:30 నుండి 8:30 వరకు శ్రీమద్భాగవతం గురించి ఉపన్యాసం ఉంటుంది. బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్.